time of the year, no, you got people falling in love. It brings you good cheer, no, when the mistletoe is above. Can you Santa driving the sleigh? Or was it the Grinch and he got away? Kevin's alone, not acting afraid. Never get a white Christmas but today. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మీ ముందున్నానండి. ఇది వచ్చేసి మొన్న 12th అంటే సంక్రాంతికి ముందు, కరెక్ట్గా 2 డేస్ ముందు వీడియో షూట్ అయితే చేశాను. కాకపోతే నా మెయిన్ ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇది కొంచెం డిలే అయిపోయింది, ఏమనుకోవద్దు. ఎవరైనా కొత్తగా ఉంటే మన ఛానల్లో నా డైలీ వ్లాగ్ ఛానల్ ఇంకొకటి ఉంది, కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను, ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇది వచ్చేసి 12th మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము, బుక్ ఎగ్జిబిషన్కి. విజయవాడలో ప్రతి సంవత్సరం బుక్ ఎగ్జిబిషన్ అనేది నడుస్తూ ఉంటుందండి. కాకపోతే బాగా పుస్తకాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే రెగ్యులర్గా ఆ టైమింగ్స్ అనేవి తెలుసు అన్నమాట, ఇయర్లో ఏ టైంలో పెడతారు అన్నది. నేనైతే పెద్దగా బుక్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళనండి. లిటరల్గా ఏంటంటే నాకు పెద్దగా బుక్స్ అవి చదవడం అంత ఇంట్రెస్ట్ ఉండదు, హెడ్ఏక్ ఉందన్నమాట, మైగ్రేను, అందుకని. ఇంకా బుక్ ఎగ్జిబిషన్ అంటే పిల్లలకు కూడా కొంచెం బోర్గా ఉంటుంది కదా, అందుకని మేము పెద్దగా అక్కడికైతే వెళ్ళము. ఈసారి 32nd అన్నమాట, అంటే 32వ బుక్ ఎగ్జిబిషన్ అన్నమాట. ఈరోజు లాస్ట్ డేట్ అని తన్మయ్య అయితే చూసింది, అందుకని ఇక వెళ్దామని చెప్పి అడిగింది. నేను స్మార్ట్ బై అని ఒక వాట్సాప్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి, నా మెయిన్ ఛానల్లో ఉంటుంది. అందులో అన్ని బ్రాస్ ఐటమ్స్, అలానే కొంచెం కిచెన్ రిలేటెడ్ హోమ్ డెకోర్ ఐటమ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో సేల్ చేస్తూ ఉంటున్నాను. ఆ బిజీలో ఉండి ఈ మధ్య నా పిల్లల్ని కొంచెం పట్టించుకోలేదన్నమాట, అందుకని ఇక తన్మయ్య అడుగుతా ఉందని చెప్పి ఇక లాస్ట్ డే కాబట్టి ఒకసారి అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఇక మేము వెళ్ళే టైం కల్లా నేను ఒక పార్సిల్ అనేది కొరియర్ చేయాల్సింది ఉందన్నమాట, అందుకని కొంచెం డిలే అయిపోయింది, లేట్ అయిపోయింది యాక్చువల్గా. దానివల్ల బుక్ ఎగ్జిబిషన్ అనేది తొందరగా క్లోజ్ చేసేస్తూ ఉన్నారు. చూసారు కదా పెద్దగా క్రౌడ్ కూడా లేదు, అందులో థర్డ్ వేవ్ ఉంది కాబట్టి చాలామంది అయితే కొంచెం కంట్రోల్డ్గానే ఉంటున్నారు. ఫైనల్ డే కాబట్టి అందులోనూ బుక్ ఎగ్జిబిషన్ కాబట్టి పెద్దగా రష్ ఉండరు. అదే మామూలు ఎగ్జిబిషన్ అనుకోండి, ఏ థర్డ్ వేవ్ ఉండని ఫోర్త్ వేవ్ ఉండని ఎవరికి సంబంధం లేదన్నమాట, వెళ్ళి చూస్తూనే ఉంటాము. కాకపోతే సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి తీసుకొని వెళ్తే ఇంకా బెటర్గా ఉంటుంది వెళ్ళే వాళ్ళు. ఏంటంటే నేను బయటికి వెళ్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాను, చాలామంది అయితే ఇక చిన్నపిల్లలకి మనం మాస్కులు కానీ అలాంటివి వెయ్యము, అలాంటి పిల్లల్ని తీసుకొని అయితే బయటకు అసలు కంపల్సరీ వెళ్ళకూడదు, అయినా ఇక తప్పదని వస్తూనే ఉన్నారు. వాళ్ళకి మాస్కులు ఉండవు, పేరెంట్స్ పెట్టుకుంటున్నారు. పెట్టుకున్నా పెద్దగా ఉపయోగం ఏముందండి, చిన్నపిల్లలకి మాస్క్ పెట్టకుండా అలాంటప్పుడు బయటికి రావడం వేస్ట్ కదా. నెక్స్ట్ ఇక పెద్ద పిల్లలు ఏంటంటే మనం మీడియంగా ఉండే పిల్లలకైతే మనం కేర్ తీసుకుంటూ ఉన్నాం. ఇక కొంతమంది పెద్దవాళ్ళు కూడా మాస్కులు అయితే పెట్టుకోవట్లేదు, కంపల్సరీ పెట్టుకొని అయితే వెళ్ళాలి. ఈ సోదంత ఎందుకు చెప్పాను అంటే నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదండి, మనం కేర్ తీసుకుంటేనే కదా మన ఫ్యామిలీలో అందరూ కూడా సేఫ్గా ఉంటారు. ఇక్కడైతే బుక్ ఎగ్జిబిషన్లో చాలా రకాల బుక్స్ అయితే ఉంటాయండి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట. కిడ్స్కి కావాల్సిన ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ స్టోరీ బుక్స్, అలానే మనకి కావాల్సిన కొంచెం నవల్స్ లాంటివి, తర్వాత దేవుడికి సంబంధించిన పుస్తకాలు, క్యాలెండర్స్, తర్వాత ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా ఉంటాయి. నార్మల్గా అయితే మనకి టెరకోట ఐటమ్స్, సిరామిక్ ఐటమ్స్ అలాంటివి పెడుతూ ఉంటారు, ఈసారి లేవు. ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కూడా సాఫ్ట్ టాయ్స్ అంటే పిల్లలకి సంబంధించిన ఈ షాప్ అనమాట. ఇక్కడ నేను డోరేమాన్ బొమ్మను చూశాను. కాకపోతే ఇక కొంచెం బిజీగా ఉంది, క్లోజింగ్ టైం కాబట్టి ఇక జనాలు వస్తూ ఉన్నారు. బేరం కూడా అడిగాను, ఇక కుదరలేదు. ఇక అక్కడ ఉన్న ఆంటీ కూడా కొంచెం బిజీగా ఉన్నారు, అందుకని ఇక నేను కూడా ఫోర్స్గా అంటే దాన్ని తీసుకోవాలన్న ఉద్దేశం లేకుండా ఉండే. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే తన్మయకి నచ్చింది, కాకపోతే ఆ వింగ్స్ దగ్గర, రెక్కల దగ్గర కొంచెం మరకుంది. ఇంకోటి అడిగి తీసుకుందాం అనుకున్నా, ఈలోపైతే లైట్స్ అవన్నీ కూడా క్లోజ్ చేస్తూ ఉన్నారు చిన్న చిన్నగా, అంటే ఒక్కొక్క సెక్షన్ నుంచి, అందువల్ల అది తీసుకోలేదు. చూసారు కదా క్లోజింగ్ కూడా చేసేస్తూనే ఉన్నారు. ఈ విధంగా నాకు 12th ఈవినింగ్ అంటే నైట్ అనేది ఈ విధంగా సరిపోయిందన్నమాట. నెక్స్ట్ డే మనకి ముక్కోటి ఏకాదశి, అసలు యాక్చువల్గా అయితే 13th ఫెస్టివల్ వస్తూ ఉంటుంది కదా మనకి, భోగి అన్నమాట.
నాకు అర్థం కాలేదు, భోగి ఆ రోజేనా అని. తిథులు వాటి ప్రకారం చూస్తూ ఉంటాం కాబట్టి ముక్కోటి ఏకాదశి వచ్చింది. ఇక్కడైతే అన్ని దేవుడికి సంబంధించిన బుక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. స్టాల్లో అన్నీ ఒకే దగ్గర ఉంటాయన్నమాట. ఈ విధంగా బుక్ ఎగ్జిబిషన్కి వస్తే మనం అన్ని రకాల బుక్స్ మనకు కావాల్సినవన్నీ తీసుకోవచ్చు. మేమైతే తన్మయకి స్టోరీ బుక్స్ తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే రేట్లు ఎక్కువ ఉన్నాయి కొంచెం. ఇక మా వారు ఏంటంటే వద్దులే అని చెప్పేసి తీసుకోలేదు. బయటైతే కొన్ని కొన్ని చోట్ల మనకి డిస్కౌంట్స్ కూడా ఉంటూ ఉంటాయి. సరే అక్కడ తీసుకుందాం అన్నట్టుగా ఆగిపోయాము. ఇక ఫైనల్గా అయితే ఇంటికి బయలుదేరిపోయాము. నెక్స్ట్ డే వచ్చేసి 13th కదా, ఇక భోగి కాదు కాబట్టి ఇంకా ముగ్గులు అలాంటివి కొన్ని సెక్షన్స్, అంటే నేను ఆల్రెడీ మీతో వీడియోలో షేర్ చేశాను, నేను స్టెన్సిల్స్ అవన్నీ కూడా కొనుక్కున్నాను అని చెప్పేసి. ఇంకా ఆ రోజంతా వానండి విజయవాడలో 13th. ఇక అందుకని పెద్దగా పండగ హడావుడి ఏమి అనిపించలేదు, ముగ్గులు అవన్నీ కూడా వేయడానికి కుదరలేదు. నెక్స్ట్ ఇక భోగి అన్నమాట. ఆ రోజు వచ్చేసి నేను ప్రసాదానికి గారెలు చేశాను. ఆ రోజు ఏంటో అండి, అస్సలు టైం బాగోలేదు, మిక్సీ కూడా ఖరాబ్ అయిపోయింది, అదంతా వైర్ కాలినట్టు అయిపోయింది. ఇక ఫైనల్గా కొంచెం జార్ ఖరాబ్ అయింది యాక్చువల్గా. ఆ జార్ తీసేసి ఇక చిన్న జార్లో పట్టాను, వడలైతే వేసుకున్నాము. ఇక ఆ రోజంతా కూడా కొంచెం వానబడుతూనే ఉంది, ముగ్గులు వేద్దామనుకున్నాను, కలర్స్ అవన్నీ తెచ్చాను, అవన్నీ వేయడానికి కుదరలేదు. ఇక కొంచెం అంటే మాది చిన్న వాకిలి కాబట్టి అక్కడ ఏంటంటే ఏదైనా కలర్స్ కానీ అలాంటివి వేసామనుకోండి అన్నీ కూడా ముగ్గు మీదే పడిపోతాయి, అందుకని ఇక వేయడం కుదరలేదు. ఇక భోగి రోజు వచ్చేసి ఈ విధంగా గారెలు అయితే చేసుకున్నాము. అసలైతే కనుమ రోజు గారెలు చికెన్ కానీ మటన్ కానీ వండుతూ ఉంటాం కదా. ఫెస్టివల్ రోజు అయితే మనకి కొంచెం ఇవి ఉంటాయి కదా, ఏంటి కలగూర కూర ఇలాంటివి చేస్తూ ఉంటాము. ఈసారి ఏంటంటే నాకు ఫెస్టివల్ టైంలో కొంచెం టెన్షన్ అయిపోయిందండి. ఏంటంటే స్మార్ట్ బై ఉంది కదా, అక్కడ కొరియర్ అనేది కొంచెం వెళ్ళలేదు, ఆ బిజీలో ఉండిపోయాను నేను. అలానే ఈ సంక్రాంతికి నేను తీసుకున్న ఐటెం వచ్చేసి ఇదండి, ఇది బ్రాస్ది. ఇది వచ్చేసి మనం ధూప్ స్టిక్స్ అవన్నీ హోల్డ్ చేసుకోవడానికి అనమాట. చూడ్డానికి మంచిగా లోటస్ మోడల్లో ఉంది. అట్ ద సేమ్ టైం దీన్ని 2-in-1గా కూడా వాడుకోవచ్చు. కింద కూడా మంచిగా స్టాండ్ వచ్చింది. ఇది వచ్చేసి 999 రూపీస్ దాకా పడిందండి. ఇది వెయిట్ కూడా ఉంది, ఆ పెటల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదైతే నేను తీసుకున్నాను. మామూలుగా మనకి విజయవాడలో వన్ టౌన్లో బ్రాస్కి సంబంధించిన వీడియోస్ని నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను, అక్కడే తీసుకున్నాను అన్నమాట. ఇది కొత్త మోడల్ లాగా అనిపించింది, వెయిట్ కూడా ఉందన్నమాట. బ్రాస్ ఎప్పుడైనా సరే మనం దీని మీద ఇన్వెస్ట్ చేసామనుకోండి అవి డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు, అలానే యాంటిక్ పీసుల లాగా కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా నేను ఫెస్టివల్కి అయితే ఇక బట్టలు ఇలాంటివన్నీ రెగ్యులర్గా కొంటూనే ఉంటాం కదా, అందుకోసం అని చెప్పేసి ఈసారి బ్రాస్ ఐటెం అది తీసుకున్నాను. ఆల్రెడీ మన దాంట్లో బ్రాస్కి సంబంధించిన ఆన్లైన్లో చాలా వరకు పర్చేస్ చేస్తూ అంటే సేల్ చేస్తూ ఉన్నాను నేను. వాటిల్లోకి ఈ ఐటెం అయితే ఇంకా ఇంక్లూడ్ చేయలేదు, కానీ నాకు నచ్చిందని నేను తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఇక భోగి రోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి సంక్రాంతికి ఇక ఆ రోజు కొంచెం వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అందుకని ఇక భోగి రోజు అయితే పీవీపీకి వెళ్ళాము. మాకు దగ్గరలో ఉంటుంది, పీవీపీలో ఎప్పుడు కూడా మంచి డెకరేషన్ అయితే ఉంటుందండి. అంటే క్రిస్మస్కి టైంలో, క్రిస్మస్కి సంబంధించి, తర్వాత దసరాకి సంబంధించి, సంక్రాంతికి సంబంధించి, న్యూ ఇయర్కి సంబంధించి, మనకి ఏ ఫెస్టివల్ అయితే మ్యాక్సిమం ఆ ఫెస్టివల్కి సంబంధించి చక్కగా అయితే డెకరేట్ చేస్తూ ఉంటారు. ఇక మనకి సంక్రాంతి అనేది అన్ని ఎడ్ల బండ్లు ఇలాంటివే కదా, అంటే కొత్త పంట ఇంటికి రావడం, అందుకని ఆ డెకరేషన్ చేశారనమాట. అలానే బట్టలకైతే ఇక్కడ అన్నీ కూడా మంచి సేల్ అయితే నడుస్తూ ఉంది, కాకపోతే పెద్దగా క్రౌడ్ లేరు. ఏంటంటే ఫెస్టివల్ టైంలో వర్షాలు ఒకటి, ప్లస్ ఇంకొకటి ఏంటంటే థర్డ్ వేవ్ కూడా ఉంది, చాలామంది కూడా ఇంట్లోనే టైంని స్పెండ్ చేశారు. ఇక అందుకని పెద్దగా క్రౌడ్ లేదు. ఇక మేమైతే ఇంట్లోనే ఉన్నాం కదా, ఊర్లోకి ఎటు వెళ్ళలేదు. ఇక ఈ బిజీలో బయటకు వెళ్ళి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఈ థర్డ్ వేవ్ మనం ఊరు నుంచి వెళ్ళి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే మన నుంచి వచ్చిందేమో అనుకుంటూ ఉంటారు, ఇదంతా ఎందుకు అని చెప్పేసి మేము ఎటు వెళ్ళలేదు. ఇంకా ఇక్కడే ఉన్నాం కాబట్టి సరే అని ఇక్కడ Market99కి అయితే వెళ్ళాను. నేను ఇక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకుందామని నేను అంతకుముందు ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేశాను కదా, దానికోసం అని వెళ్ళాను. కాకపోతే ఐటమ్స్ అయితే దొరకలేదు. ఇంకా సరే విండో షాపింగ్కి వెళ్ళినట్టు ఉంటుంది, మిమ్మల్ని కూడా తీసుకెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి నేనైతే ఇక్కడికి వెళ్ళాను. చూసారు కదా, ఇక్కడ ఫెస్టివల్ టైంలో పెద్దగా ఆఫర్స్ అట్లా ఏమీ లేవు, కాకపోతే
కొత్త కలెక్షన్ అయితే చాలా వరకు వచ్చిందండి. ఇవన్నీ కూడా మనకి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్నమాట, ప్లాంట్స్ విత్ ప్లాంటర్స్ రెండు ఉన్నాయి. ఇవన్నీ కూడా హోమ్ డెకోర్ ఐటమ్స్ అన్నమాట ఇవి. ఇవి తీసుకున్న ఇవన్నీ కూడా చూసారు కదా, చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది. అన్ని న్యూ మోడల్స్, మంచి మంచి కలర్స్, మనకి థీమ్ ప్రకారం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోలో మీకు ఏదైనా ఐటమ్స్ నచ్చినట్టయితే దగ్గరలో ఉంటే ఒకసారి అయితే Market99కి విజిట్ చేయండి. ఇక్కడ ఆల్ వెరైటీస్, 99 మాత్రం కాదండి, ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుంది. కొంచెం ప్రైజీగానే ఉంటాయి ఒక విధంగా చూస్తే, కాకపోతే ఏంటంటే మనకి కొంచెం మంచి ఐటమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇంట్లో కొంచెం డిఫరెంట్గా ఉండాలి, అందంగా ఉండాలి, డెకరేట్ చేసుకోవడానికి చాలా మంచి ఆప్షన్స్ కావాలి అనుకునే వాళ్ళైతే తప్పకుండా విజయవాడలో పీవీపీ మాల్లో 3rd ఫ్లోర్లో Market99 అయితే ఉంది. తప్పకుండా అయితే ఒకసారి విజిట్ చేయండి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న స్టాక్ అంతా కూడా ఆల్మోస్ట్ నేను అంతకుముందు వీడియోలో షేర్ చేశాను. ఇంకా కొన్ని కొత్త కలెక్షన్ అయితే వచ్చింది, అవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేశాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఒక హనీ బాటిల్ తీసుకుందామనైతే వెళ్ళాను, ఆ హనీ బాటిల్ అనేది నాకు దొరకలేదు. అంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో నేను షేర్ చేశాను, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఒకసారి వెళ్ళినట్టయితే మీకు నా పాత వీడియోస్ అన్నీ కూడా కనిపిస్తాయి. వాటిల్లో షాపింగ్ రిలేటెడ్ అలానే వ్లాగ్స్ ఇవన్నీ ఉంటాయి. అన్నీ ఒకసారి అయితే చెక్ చేయండి, తప్పకుండా నచ్చుతాయి మీకు. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.